హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అయితే ఈరోజు మనం డేటా ఇంటర్ప్రిటేషన్ లో సెకండ్ మోడల్ చూద్దామండి. సెకండ్ మోడల్ ఏంటంటే బార్ చార్ట్స్ అండి. బార్ చార్ట్స్ అంటే ఈ రకమైన గ్రాఫికల్ మెథడ్ లో కొన్ని బార్స్ ఇస్తూ ఉంటాడండి. వీటికి సంబంధించి డేటాని మనకి ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించి మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం. ఇక్కడ ఏం చెప్పాడంటే 2005 నుంచి 2010 వరకు ఒక కంపెనీ యొక్క లాభ నష్టాలని మనకి ఈ బార్ చార్ట్ లో ఇవ్వడం జరిగింది. సో ఆ లాభ నష్టాలు ఒకసారి మనం జాగ్రత్తగా ఎలా రిప్రజెంటేషన్ చేశాడో ఒకసారి చూద్దామండి. చూడండి ఒకసారి, 2005లో పి అంటే ప్రాఫిట్ అండి, 2006 ఎల్ అంటే లాస్, 2007 ప్రాఫిట్, 2008 ప్రాఫిట్, 2009 లాస్, 2010 ప్రాఫిట్. దీన్ని మళ్ళీ ఇంకో రకంగా ఇక్కడ జాగ్రత్తగా మనం ఈ బార్ చార్ట్స్ ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవి ఇలా ఉన్నాయి చూడండి. ఈ గీతలు ఇవి స్ట్రైట్ గా ఉన్నాయి, అంటే లాస్ ఏవైతే ఉన్నాయో లాస్ అనేవి తెల్లగా చూపించాడు, ప్రాఫిట్ అనేవి అడ్డగా గీసేసి చూపించాడు. దీని యొక్క ఇండికేషన్ మనకి ఇక్కడ ఇస్తాడండి. ప్రాఫిట్ అంటే చూడండి, ప్రాఫిట్ ఎలా ఉన్నాయి, ఇలా ఇచ్చాడు కదా, అవి దాన్ని ఇక్కడ ఇండికేట్ చేశాడు. లాస్ ఎలా ఉంది, స్ట్రైట్ గా ఉన్నాయి కదా, దాన్ని ఇక్కడ ఇండికేట్ చేశాడు. ఓకే, ఈ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ అండి. 2 టైమ్స్ ఇచ్చాడు. ఒకటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఒకసారి ఇచ్చాడు, ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్సి 2012లో ఒకసారి ఇచ్చాడు. సో అందువలన ఈ క్వశ్చన్ తీసుకొని చెప్తున్నాను. ఒకసారి చూద్దాం, ఇవి ఇచ్చిన డేటా మనకు అర్థమైంది కదండి. అయితే ఇక్కడ ఇయర్స్ అండి, 2005, 2006, 2007, 2008, 2009, 2010 వరకు సంవత్సరాలు ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే లాస్ ఆర్ ప్రాఫిట్, లాభ నష్టాలు రెండింటిలో ఏవైతే అవి కరస్పాండింగ్ గా అవి ఎలా ఇచ్చాడు చూడండి. అమౌంట్ ఇన్ థౌజండ్ రూపీస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 1 ఉంది అనుకోండి, 1000 రూపీస్ లాస్ అయితే లాస్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్. ఇక్కడ 2 ఉంది అనుకోండి, 2000 రూపీస్ ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, లాస్ అయితే లాస్. అదే అనమాట ఇక్కడ అక్కడ ఉద్దేశం ఏంటంటే అమౌంట్ ఇన్ 1000 రూపీస్ అంటే అర్థం ఏంటంటే వేలలో లాభ నష్టాన్ని తెలియపరచడం, వేలలో అంటే థౌజండ్స్ లో. ఓకేనండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పై గ్రాఫ్ లో అత్యధిక లాభం పొందిన సంవత్సరంలో వచ్చిన మొత్తం ఎంత చూడండి. పై గ్రాఫ్ లో అత్యధిక లాభం పొందిన సంవత్సరంలో వచ్చిన మొత్తం ఎంత అన్నాడు. అత్యధిక లాభం, లాభం అంటే పి ఉన్నవి ఎక్కడైతే ఉన్నాయో అవి చూడాలి, లేదంటే వాడు ఇండికేషన్ ఇచ్చాడు కాబట్టి ఇలా అడ్డంగా ఉన్న గీతలు ఎక్కడైతే ఉన్నాయో అవి చూడాలి. సో ఇదొకటి లాభం, 2005 లాభం, 2007 లాభం, 2008 లాభం, 2010 లాభం. ఈ 4 అత్యధిక లాభం ఏది, 2008 అంతే కదండి, 2008. సో ఈ 2008కి సంబంధించి ఏమన్నాడు, వచ్చిన మొత్తం లాభం ఎంత అని అడిగాడు. 2008 అంటే ఇది 2008 ప్రాఫిట్. ఈ కరస్పాండింగ్ గా ఇలా చూడండి, ఈ కరస్పాండింగ్ గా ఇలా చూసినట్లయితే మనం ఎక్కడ ఉందండి, ఇది 4 తర్వాత 5, ఇది ఈ మధ్యలో ఉంది, అంటే 4.5 అనమాట. 4.5 అంటే ఇది 4.5. ఇక్కడ ఏమని చెప్పాడు, ఇది అమౌంట్ ఇన్ థౌజండ్స్ అంటే సొమ్ము అనేది మనకి వేలలో ఇస్తున్నాడు అనమాట. 4.5 థౌజండ్స్ అంటే అర్థం ఏంటండి, 4500 అనమాట. అంటే 4.5 × 1000 అంటే 4500 అనమాట. అంటే 2008 అత్యధిక లాభము అది ఎంత అంటే 4500 రూపాయలు అని అర్థం. ఓకేనండి, సో ఇది ఇలా కరస్పాండింగ్ గా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2005-10 సంవత్సరాల మధ్యలో కంపెనీకి వచ్చిన మొత్తం నష్టం ఎంత అన్నాడు. 2005 నుంచి 10 వరకు వచ్చిన మొత్తం నష్టం ఎంత చెప్పమన్నాడు. సో ఇప్పుడు నష్టం ఎక్కడెక్కడ ఉందో మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు ఇందాక ఇది ప్రాఫిట్ కదండి, ప్రాఫిట్ ఐడెంటిఫై చేస్తామంటే మరి మిగిలినవి నష్టమే కదండి. 2006 1 నష్టం, 2009 1 నష్టం, మిగిలినవన్నీ ప్రాఫిట్. 2006లో ఎంత నష్టం, 1కి 2కి మధ్యలో ఉంది చూడండి కరస్పాండింగ్ వాల్యూ. సో 1.5 ప్లస్, 2009లో ఎంత నష్టం, 1 కరస్పాండింగ్ 1 అంటే ఎంతండి మొత్తం నష్టం ఎంతండి, 2.5 గ్రాఫ్ లో. అయితే మనకి కావాల్సింది అమౌంట్ ఇన్ రూపీస్, కాబట్టి 2.5 అమౌంట్ ఇన్ రూపీస్ ఎంత చెప్పాడు, థౌజండ్స్ లో చెప్పాడు కాబట్టి ఇంటూ 1000 వేలలో కదండి చెప్పాడు. 2.5 × 1000 అంటే 2500 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పై గ్రాఫ్ లో కంపెనీ ఆర్జించిన గరిష్ట లాభం మరియు కనిష్ట నష్టాల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. సో కంపెనీ ఆర్జించినటువంటి గరిష్ట లాభం, గరిష్ట లాభం ఎప్పుడు, 2008. కనిష్ట నష్టం, కనిష్ట నష్టం అంటే 2 ఉన్నాయి నష్టాలు, అంటే 2009.
సో 2008 2009 డేటాని నిష్పత్తిలో చెప్పన్నాడు. 2008 ఎంత మనకి 4.5 డివైడెడ్ బై 4.5:2 కనిష్ట నష్టం ఎంతండి? కనిష్ట నష్టం కరస్పాండింగ్ 1, 2009 కరస్పాండింగ్ 1, 4.5:1, 4.5 అంటే 9/2. సో 9/2/1 అంటే 9:2 అంతే కదండి, 9:2. సో ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, అదేంటంటే ఒకసారి చూద్దాం. పైన తెలుపబడిన 6 సంవత్సరాలలో వచ్చిన మొత్తం నష్టం మొత్తం లాభంలో ఎక్స్ శాతం అయితే ఎక్స్ విలువ ఎంత అని అడిగాడు అండి. అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి, మొత్తం నష్టం తెలియాలి, మొత్తం లాభం తెలియాలి. సో మనకి ఇక్కడ 6 సంవత్సరాలు 2 సంవత్సరాలు నష్టం, 4 సంవత్సరాలు లాభము, అది వేరే ఇది వేరేగా ఫస్ట్ కనుక్కుందాం. ఫస్ట్ నష్టం ఎంత ఒకసారి చూద్దాం. నష్టం ఇక్కడ ఎంతండి 1.5 ఇది 2006లో. తర్వాత ఇంకప్పుడు నష్టం 2009లో ఎంత ఇది 2009లో 1, అంటే 1.5+1 ఎంతండి 2.5 అనేది నష్టం. ఓకే, సో నష్టం ఈజ్ ఈక్వల్ టు 2.5, అది అలా ఉంచండి. తర్వాత లాభం ఒకసారి ప్రాఫిట్ మనం జాగ్రత్తగా చూసినట్లయితే 2006లో ప్రాఫిట్ ఎంతండి 1.5+ ఇంకెప్పుడు ప్రాఫిట్, సారీ 2006లో ప్రాఫిట్ కాదండి లాస్, 2005లో ప్రాఫిట్, 2005లో ప్రాఫిట్ ఎంత 2.5 ప్లస్ 2007లో ప్రాఫిట్ ఎంత 3.5 ప్లస్ మళ్ళీ 2008లో ప్రాఫిట్ ఎంత ఇది 4.5 ప్లస్ ఇంకెప్పుడు మళ్ళీ ప్రాఫిట్, 2010లో ప్రాఫిట్ ఎంత 2. సో ఇవన్నీ కలిపితే మనకి ఎంత వస్తుందో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. 2.5 3.5 6 6 + 4.5 అంటే 10.5 అంటే 12.5 అండి. టోటల్గా ప్రాఫిట్ ఎంత వచ్చిందండి 12.5. సో ప్రాఫిట్ ఎంత 12.5. ఇప్పుడు ఈ పర్సంటేజ్ దేనిలో నుంచి దేనికి అనుకోమన్నట్టు ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. చూడండి, పైన తెలిపిన 6 సంవత్సరాల్లో వచ్చిన మొత్తం నష్టం మొత్తం లాభంలో అన్నాడు, లాభంలో అన్నాడు. లో అనేది ఏంటవుతుందని చెప్పాను, హారంలోకి వెళ్ళిపోద్దని చెప్పేసి మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం అంతే కదండి. ఆ లో అనేది లాభంలోకి వెళ్ళిపో, లాభంలో అనేది హారంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎక్స్ పర్సంటేజ్ అన్నారు కదండి, ఎక్స్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇది అంటే 2.5/12.5. ఇది లాభము అన్నాడు కాబట్టి లాభం ఉంది హారంలోకి, లాభంలో అన్నాడు కాబట్టి లాభండి హారంలోకి వెళ్ళిపోరు ఇంటూ 100. సో ఇక్కడ ఒక పాయింట్ ఏముంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి క్యాలకులేషన్ గురించి మనం ఆ పాయింట్ గురించి మనం పెద్దగా డెసిమల్ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి 27 ఒకట్లు 27 ఐదులు 5 ఒకట్లు 5 20లు అంటే ఆన్సర్ ఎంతండి 20% అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2008వ సంవత్సరంలో లాభంలో పెరుగుదల శాతం ఎంత, 2008లో లాభంలో పెరుగుదల శాతం ఎంత అని అన్నాడు. చూడండి, పెరుగుదల శాతం 2008లో కావాలి అంటే 2007లో కూడా ఎంత తెలుసుకొని అప్పుడు 2007 నుంచి 2008కి ఎంత మార్పు జరిగింది అంటే మార్పు బై మొదటి విలువ ఇంటూ 100. ఫస్ట్ వీడియోలో చెప్పాను ఈ ఫార్ములా. సో 2007లో ఎంతండి 3.5, 2008లో ఎంతండి 4.5. సో అంటే 3.5 నుంచి 4.5కి మారింది అంతే కదా. ఇప్పుడు మార్పు ఎంత అవుతుంది, లాభ శాతం ప్రాఫిట్ పెరుగుదల శాతం ప్రాఫిట్ లాభం పెరుగుదల శాతం ఇస్ ఈక్వల్ టు ఎంత ఇది 1 మార్పు బై మొదటి విలువ ఎంతండి 3.5 ఇంటూ 100. సో మనం జాగ్రత్తగా చేసినట్లయితే 5తో పోతుందా, లేదంటే దీన్ని 7/2 అని రాసుకోండి 3.5ని. సో 7/2 అని రాసుకుంటే రివర్స్ అవుతుంది 2/7 అంటే 200/7 అంతేనండి, 200/7. కాబట్టి దీన్ని మనం డివైడ్ చేద్దాం. 7 ఎంత పోతుంది, 7 2 14 ఎంత మిగిలింది 60 అంటే 6 మిగులుతుంది కాబట్టి 60 అవుతుంది. 7 8 56 56 అంటే ఇంకెంత మిగిలిందండి 4 మిగిలింది అంటే 4/7% అంటే 28.4/7% అనేది మన ఆన్సర్ అండి. ఓకేనా, ఇంకో క్వశ్చన్ చూద్దామండి దానికి సంబంధించి.
ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మనకి 2 సంవత్సరాల్లో అంటే 2012 ఈ సింబల్, 2013 ఇది ఖాళీ సింబల్. సో 2012-2013 సంవత్సరాల్లో ఒక కంపెనీ యొక్క అమ్మకాలు మనకి ఇచ్చాడండి. సో ఆ కంపెనీ యొక్క అమ్మకాలు మనకి ఎలా ఇచ్చాడంటే ఒకసారి చూద్దాం. అమ్మకాలు వేలంలో ఇచ్చాడు అంటే ఇక్కడ 80 ఉందనుకోండి, 80,000 అని అర్థం అనమాట. 105 ఉందనుకోండి, 105,000 అని అర్థం. 75 ఉంటే 75,000 అని అర్థం. 65,000 అంటే 65 ఉంటే 65,000 అని అర్థం. ఇవి ఆ కంపెనీలు, B1 కంపెనీ 2012-2013, B2 కంపెనీ 2012-2013, B3 2012-2013, 12-13, 12-13, అలా 6 కంపెనీల యొక్క అమ్మకాలు మనకి 2012-2013 సంవత్సరాలకి ఇచ్చాడు. ఇప్పుడు వాటి మీద వాటికి సంబంధించి క్వశ్చన్స్ అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 సంవత్సరాలలో అంటే 2012-2013 సంవత్సరాలలో కలిపి B1, B3, B5 శాఖల మొత్తం అమ్మకాలు ఎంత? సో B1లో 2 సంవత్సరాలు మొత్తం అమ్మకాలు, B3లో 2 సంవత్సరాలు మొత్తం అమ్మకాలు, B5లో 2 సంవత్సరాలు మొత్తం అమ్మకాలు కలిపి ఎంత అవుతుందో మనం చెప్పాలి. సో ఇప్పుడు B1 చూసినట్లయితే 80+105, B1 ఎంత అండి? 80+105 అంటే 185. చూడండి B1 ఎంత అండి? 81, 105 అంటే 185. B3 చూద్దాం. B3 మనం చూసినట్లయితే 90, 110 అంటే 205 ప్లస్ B5 3 అయిపోయింది కదా. B5 చూసినట్లయితే 75, 95 అంటే 170. ఇవాళ మనం అసలు జాగ్రత్తగా ఇవన్నీ కూడినట్టయితే 400, 405, 560 అవుతుంది. 560 చూడండి, అమ్మకాలు వేలల్లో అన్నాడు అంటే ఇవి ఆల్రెడీ ఇచ్చింది వేలల్లోనే కాబట్టి 560,000 అనమాట అలా విడిచిపెట్టేశారు. అంటే అంతేగాని ఇంకా మనకు వచ్చు కదని చెప్పి ఇంకా 5 కోట్ల 6 లక్షలు అలా విడగొట్టేసి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనండి, 560,000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 సంవత్సరాలలో కలిపి B6 శాఖ అమ్మకాలు, B3 శాఖ అమ్మకాలు ఎంత శాతం? సారీ, 2 సంవత్సరాలలో కలిపి B6 శాఖ అమ్మకాలు, B3 శాఖ అమ్మకాలు ఎంత శాతం అంటే అందులో ఇది ఎంత శాతం అని అడుగుతున్నాడు. శాఖలో అమ్మకాలు ఎంత శాతం? ఫస్ట్ ఒకసారి B6 శాఖ చూద్దాం. B6 2 సంవత్సరాలు కలిపి చూడమన్నాడు. B6 2 సంవత్సరాలు కలిపి ఎంత? 70, 80, 150. 2 సంవత్సరాలు కలిపి B6 ఎంత అండి? 150. అదేవిధంగా ఇంకోటి ఏంటి, B3 శాఖ 95, 110. 95, 110 అంటే ఆల్రెడీ మనం చూసినంత 205 B3. ఇప్పుడు ఎంతలో ఏది కొనుక్కోమన్నాడు ఒకసారి చూడాలి మనం. B6 శాఖ అమ్మకాలు B3 శాఖలో ఎంత అన్నాడు. కాబట్టి B6/B3 వేయాల అంతే కదండి. లో శాఖలో అన్నాడు కాబట్టి B3 కింద వేసుకోవాలి. ఇప్పుడు B6 అమ్మకాలు ఎంత? 150/ B3 శాఖ అమ్మకాలు ఎంత? 205 ఇంటూ మనకి పర్సంటేజ్ కాబట్టి 100 వేయాల. ఓకే అండి, ఇప్పుడు దీన్ని కనుక మనం సింప్లిఫై చేసినట్లయితే అప్రాక్సిమేట్లీ 73.1 ఇలా వస్తుంది. ఓకేనండి, సింప్లిఫై చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2012లో సగటు అమ్మకాలు ఎంత వేలల్లో అని అడిగాడు. 2012లో సగటు అమ్మకాలు వేలల్లో ఎంత అని అడిగాడు. 2012 అంటే ఏవండి? ఇవి బీ ఫస్ట్ అనమాట, ఈ గీతలు తీసుకునేది 2012. సో సగటు అమ్మకాలు అంటే సగటు కనుక్కోవాలి, రాసులు మొత్తము బై రాసుల సంఖ్య. సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇది ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను మీకు. సో రాసుల మొత్తము ఎప్పుడు? 2012లో ఏంటంటే 80, తర్వాత 75, తర్వాత 95, తర్వాత 85, తర్వాత 75, తర్వాత 70. ఓకే, బై ఇవన్నీ 1, 2, 3, 4, 5, 6 బై 6 ఇయర్ అంటే ఎన్ని ఉండే అన్ని వేసేస్తారు బై 6. ఇప్పుడు ఇది జాగ్రత్తగా కలపండి ఎంత వస్తుందో చూద్దాం. 480/6 వస్తుందండి. అంటే 480/6 8ల
48 కదండి, కాబట్టి 80 అనేది మనకి ఆన్సర్ వస్తుంది సగటు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, రెండు సంవత్సరాలలో కలిపి B2 శాఖ B4 శాఖల అమ్మకాల నిష్పత్తి ఎంత అని అడిగాడండి. రెండు సంవత్సరాల్లో కలిపి అడుగుతున్నాడు. ఇక్కడ B2 శాఖ 65-75 B2 శాఖది. సో B2 శాఖ రెండు సంవత్సరాలు, B2:B4 ఎంత అండి? 65-75 ఎంత అవుతుంది? 140:2 B4 శాఖ ఎంత అవుతుంది? 85-95 2012 95 ఎంత అవుతుంది? 180. 85-95 కలిపితే 180 అంటే 0 పోయి 2 7 2 9 అంటే 7:9 అనేది మనకు అడుగుతున్న నిష్పత్తి అవుతుంది. ఓకే, తర్వాత క్వశ్చన్ చూద్దాం. 2012 B1, B3, B6 శాఖల సగటు అమ్మకాలు 2013 B1, B3, B6 శాఖల సగటు అమ్మకాలలో ఎంత శాతం అని అడుగుతున్నాడు. చూడండి, ఇందులో అడిగాడు కాబట్టి 2013ది మనం హారంలో వేసుకోవాలి, 2012 మనం లవంలో వేసుకుంటాం. ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే B1, B3, B4 ముందు సగటు కనుక్కుందాం. B1, B3, B6 ల సగటు ఎప్పుడు? 2012కి సంబంధించింది. 2012కి సంబంధించి B1 136 కదా, 180 B1కి, B3 95, తర్వాత B6 70 బై ఎన్నండి? ఇవి 3 కదా, బై 3. ఇప్పుడు జాగ్రత్తగా ఇదంత అవుతుంది, 80 70 150 150 90 అంటే 245 బై 3. దీన్ని సింప్లిఫై చేయొద్దు, అలా ఉంచండి, ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రాక్షన్ లో వస్తుంది కాబట్టి దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అలా ఉంచడమే మంచిది. ఇప్పుడు ఇదే విషయం 2013లో కనుక్కోవాలా. 2013లో B1 ఎంత? 105 ప్లస్ 105 ప్లస్ తర్వాత B3లో ఎంత? 110 తర్వాత B6లో ఎంత? 80 బై 3. ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ ఈ 3 మనకి కలిపినట్లయితే 105 + 110 + 80 అంటే 105 + 110 = 215 అంటే 295/3 వచ్చింది కదండి. అయితే ఇప్పుడు ఏం చేయాలి మనకి? ఏంటంటే 2012 సగటు అమ్మకాలు 2013 సగటు అమ్మకాలలో ఎంత శాతం అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే 245/3 / 295/3 ఇంటూ 100 వేస్తామండి. ఎందుకు ఇది కింద వేసాను? 295/3 ఎందుకు వేసానంటే చూడండి, ఈ ఈ సగటు అమ్మకాలలో అన్నాడు, 2013 సగటు అమ్మకాలలో అన్నాడు కాబట్టి అది హారంలో వేశాను. ఓకే, ఇది ఇది మనం క్యాన్సిల్ చేసినట్లయితే 245/295 ఇంటూ 100 దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి 83.05 సంథింగ్ వస్తుందండి. ఓకేనా?